సో హలో గాయ్స్, ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు మీ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు. నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. 2 రోజుల నుంచి నిద్ర లేదు నాకు, మాకి కిరికిరి. ఓకే ఓకే, హై వాల్యూమ్ మాక్ మై జానే జిగర్. అన్నా నువ్వేం బాధపడద్దు. లేదు లేదు, బాధ ఏం పడతలేను, 2 రోజుల నుంచి నిద్రలేదు. మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేసారు, నా జీవితంలో నేను మర్చిపోలేనిది. మీరందరూ నాకు ఆ ప్రేమ అభిమానం అండ్ ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు మీరందరూ. అండ్ మంజులత రెడ్డి, హలో ఇస్మార్ట్ సోహెల్. ఓకే ఇస్మార్ట్ సోహెల్ వారియర్స్, అండ్ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. మీరు బాధపడకండి. ఓకే సోహెల్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇచ్చి పడే సోహెల్ అన్న, అన్నా హార్ట్ అన్నా హేటర్స్కి ఒక రిప్లై ఇవ్వు. ఓకే హేటర్స్ వెల్కమ్ ప్లీజ్, హేటర్స్ వచ్చేయండి ప్లీజ్. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఆలోచించకు. ఓకే షూర్, మేము చూసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరికి ఒకటి చెప్తా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీలాగే నేను ఒక, మీరందరు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో మీలాగే నేను ఒక నార్మల్ పర్సన్ని. అలాంటి వాడిని మీరందరూ మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ అందరికీ నేను ఒకటే ఇవ్వగలుగుతా, అది ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతా. ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అండ్ ఇంకా ఇంకేముంది, ఇంకా యూ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ సోహెల్. థ్యాంక్ యూ అన్న, ప్లీజ్ గివ్ రిప్లై టు హేటర్స్. ఓకే ఓకే, నమస్తే అన్న, హాయ్ హాయ్, సూపర్ సోహెల్ అన్న, థ్యాంక్ యూ, సో హ్యాపీ టు సీ యూ, థ్యాంక్ యూ. నన్ను నీకు, నేను నీకు ఫిదా అయిపోయా. థ్యాంక్ యూ అన్న, ఒక్కసారి హాయ్ చెప్పవా. హాయ్ హాయ్, హలో స్మార్ట్ సోహెల్, యూ ఆల్వేస్, థ్యాంక్ యూ సోహెల్ అన్న, ఆల్వేస్ అన్న. కథ వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ సోహెల్, నువ్వు చాలా బాగున్నావు, నీ కథ ఎప్పుడు వేరే ఉంటుంది. ఒకసారి మెసేజ్కి రిప్లై ఇవ్వు సోహెల్ ఆర్మీ. హాయ్ గర్ల్స్ ఫ్యాన్స్కి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. అండ్ యా ఓకే, అందరికి ఏం చెప్పాలో ఏం అర్థమైతే లేదు. ఇది నా ఇన్స్టానే కదా, ఇది నాదే ఓపెన్ చేసారు కదా. ఓకే మై నేమ్ ఇస్ శ్రవంతి సార్, ప్లీజ్ సేవ్ మై నేమ్, సోహెల్ డై హార్ట్ ఫ్యాన్, థ్యాంక్ యూ. రిప్లై దిస్ ఫ్యాన్ ఫ్రమ్ గోదావరి, నీ సోహెల్ ఫ్యాన్ గర్ల్ ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ టైర్డ్, చాలా టైర్డ్గా ఉన్నా, 2 రోజుల నుంచి నిద్ర లేదు, బట్ ఇట్స్ ఓకే, టెన్షన్ ఏం లేదు. కథ వేరే ఉంటుంది, డైలాగ్ కావాలి, కథ వేరే ఉండాలి, కథ వేరుంటుంది ఇక ఇప్పటి నుంచి, మామూలు ఉండదు. ఒకసారి హాయ్ చెప్పండి సోహెల్ ఆర్మీ. హాయ్ హాయ్ షెహనాజ్, ఫ్యాన్ ఆఫ్ సోహెల్, హలో స్మార్ట్ సోయల్ ఫ్యాన్స్ క్లబ్, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శ్రవంతి. హాయ్ లవ్ ఫర్ సోహెల్, హ్యావ్ యూ ఎవర్ కమ్ టు ఇండోనేషియా? నో నో సోహెల్ ఎక్స్ లవ్, నో నో. సైనాస్ ఫ్యాన్ ఆఫ్ సోహెల్, థ్యాంక్ యూ. లవ్ ఫర్ సోహెల్, హాయ్ హాయ్ స్మార్ట్ సోహెల్ వారియర్స్. ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ వైరల్ వీడియో ఆఫ్ మెహబూబ్, ఈ సెయింగ్ దట్ యువర్ టాప్ 3 క్లియర్ దట్ బై. సీ, మీ అందరికి ఒకటి చెప్తా, టాప్ 3 మెహబూబ్ గారు చెప్పిండు, టాప్ 3 మెహబూబ్ గారు చెప్పిండు అని చెప్పేసి మీరు అందరు అంటుర్రు. యాక్చువల్లీ బిగ్ బాస్ షోలో మీ అందరికి తెలవలసిన విషయం ఏంటంటే, అసలు లోపల ఎవడుంటాడు, ఎవడు బయటికి వస్తాడు, ఏంటి అనేది ఎవ్వరికి తెలియదాడా, అర్థమైందా? అంత సీన్ లేదాడా, గట్లా ఉంటే మంచిగా ఉండు, గట్లా ఎప్పుడు లేదాడా. సో ఏ రోజు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అండ్ చిన్న లాజిక్ చెప్తా, బరాబరేనండి, చిన్న లాజిక్ చెప్తా, వాడు
ఏదో ఇట్లా ఇట్లా అన్నాడు. గ్లాస్ ఇట్లా ముట్టుకుంటాం మనం, ఓకే గ్లాస్ ఇది, ఇది గ్లాస్ ఓకే, ఈ గ్లాస్ నేను ముట్టిన, ఇప్పుడు పైసలు గెలుచుకొని రా అనేటట్టు వాడు ఇట్లా అన్నాడేమో. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు తెలియదు. ఓకే సెకండ్ థింగ్, ఓకే నేను చూసిన, అది చూసినప్పుడు నేను గమనించలే. సెకండ్ థింగ్, ఒక బిగ్ బాస్ లాస్ట్ డే నాకు, నేను అఖిల్ నడుస్తూ ఉంటాం లాస్ట్ డే ఫినాలే అప్పుడు బయట గార్డెన్ ఏరియాలో ఇద్దరం నడుస్తూ ఉంటాం. నేను మనోడికి చెప్తూ ఉంటా, ఎవరికి, అఖిల్కి, అఖిల్ ఏదో మెహబూబ్ గాడు ఏదో ఇట్లా ఇట్లా అన్నాడు, నాకు ఏం అర్థం కాలేదు అని అన్న. నాకు తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి టాప్ త్రీలో ఎవరు ఉంటారనేది ఎవరు జడ్జ్ చేయలేరు. నేను టాప్ టూలో ఉండేవాడినేమో, టాప్ వన్లో ఉండేవాడినేమో, వాడెట్లా చెప్తాడు టాప్ త్రీ అని. సో ఓట్స్ వాడి చేతిలో ఓట్స్ లేవు కదా, వాడు ఓట్స్ వాడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడా? లేదు కదా. హీఈస్ నాట్ ఎ బిగ్ బాస్. మెహబూబ్ గాడు బిగ్ బాస్ కాదు, వాడు డబ్బులు గెలుచుకొని రా అని ఒక సిగ్నల్ ఇచ్చిండేమో. ఓకే సో దాన్ని పట్టుకొని ఆ వీడియోని వైరల్ చేసి కథలు పడి అన్నీ ఇవన్నీ చేయడం నాకు నచ్చలే. ఎందుకు నిజంగా చెప్తున్నా, ఎందుకంటే 10 సంవత్సరాల కష్టము నా కష్టం మీద ఒట్టేసి చెప్తున్నా, నా కెరియర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా నాకు ఆడు ఇట్లా అన్నది దేనికన్నాడో నాకు తెలియదు. టాప్ త్రీ అనే నేను అని చెప్పేసి మాత్రం నాకు తెలియదు. ఒక్కటి మాత్రం వాడు ముగ్గురు ఇట్లా అన్నాడు, అది ఒక్కటే అన్నాడు. అది కూడా ఇట్లా 1, 2, 3 అని ఇట్లా చూపించి అన్నాడు అంతే. అది ఒక్కటే నాకు గుర్తు. మిగతా అసలు నాకు ఇది అనేది, మేము ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అయ్యారా అని చెప్పేసి అడిగినాం మేము. ఎందుకంటే మేము వచ్చిందే మీలాగా, ఒక మీలాగానే నేను ఒక నార్మల్ పీపుల్ నార్మల్ లాగా వచ్చినాం నేను అఖిల్. సో మాకు వచ్చేటప్పుడు 12,000, 9,000 అఖిల్కి, నాకు 12,000 అట్లా లైక్స్ అదే ఫాలోవర్స్ ఉండే. మేము ఆ ఫాలోవర్స్ అడిగినాం ఎంతమంది అని. మేబీ అది వాడు ఈ థర్డ్ అన్నాడో, మరి ఇట్లా అన్నాడో, మరి ఇంకేదన్నాడో నాకు తెలియదు. అది మాత్రం మేము అడిగినాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి చెప్తా నేను. సెకండ్ థింగ్ వచ్చేసి నేను థర్డ్ పొజిషన్లో ఉండి ఓకే పైసలు తీసుకో అని చెప్పి వాడు ఇషారా చేసిండని చెప్పి అంటున్నారు కదా. అసలు థర్డ్ పొజిషన్లో అసలు పైసలు ఆఫర్ ఇస్తారని చెప్పేసి వానికి ఎట్లా తెలుసు భయ్. లాస్ట్ అప్పుడు లాస్ట్ సీజన్లో రాహుల్ సిప్లిగన్ అండ్ శ్రీముఖి ఇద్దరు ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చారు 25 lakhs అని. ఓకే సో ఆ 25 lakhs ఆఫర్ ఇచ్చినప్పుడు, సో అది నేను అఖిల్ మాట్లాడుకున్నాం. అలాంటి ఆఫర్ మనకు వస్తే మాత్రం మనం 100% దాన్ని వినియోగించుకుందాం, 125 తీసుకుందాం అని చెప్పేసి మేము అనుకున్నాము. అది జరిగితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ టాప్ టూలో ఎప్పటి నుంచో అఖిల్ ఉంటా అన్నాడు. అండ్ మీకు క్లియర్ కట్గా ఒక విషయం చెప్తా, థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ 50-50 వస్తుంది అనేది మాకు తెలియదు భయ్. మాకు తెలియదు అది, ఆయనకి ఎట్లా తెలుస్తుంది? లోపల ఉన్న మాకు తెలియదు, బయట ఉన్నది వానికి ఎట్లా తెలుస్తుంది? వాడికి కూడా తెలియదు అది. సరే అనుకుందాం భయ్, 10 లక్షలు ఆఫర్ చేసారు నాకు, తీసుకున్నానా? తీసుకోలే. సరే ఓనీ భయ్, మూడో స్థానానికి వచ్చినప్పుడు థర్డ్ పొజిషన్లో వచ్చినప్పుడు 20 లక్షలు ఇస్తా అన్నారు. 20 లక్షలు ఇస్తా అన్నా కూడా నేను తీసుకోలే. ఓకే నేను తీసుకోలే, సూట్ కేసు పక్కన పెట్టినా తీసుకోమని. నాగార్జున సార్ అన్నారు ఇంకో 5 lakhs పెంచుతారా భయ్, మీకు మీరు ఒక పని చేయండి, ఇంకో 5 lakhs పెంచుతున్నాను మీకు, మీరు ఆ 25 lakhs తీసుకొని వెళ్తారా అన్నారు. నేను దీనికంటే బిఫోర్ మాట్లాడింది అఖిల్తో ఏంటిది, అఖిల్ టాప్ టూలో ఉంటా అన్నాడు. సెకండ్ థింగ్ వచ్చేసి నాకు 25 lakhs, నీకు 25 lakhs ఒకవేళ వస్తే అలా చూసుకుందాము. ఎందుకంటే నాకు 10 lakhs ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు నేను ఆర్ఫనేజ్కి ఇవ్వలేను. ఆ 25 lakhs వచ్చినప్పుడు మా తమ్ముడు అన్నాడు ఆర్ఫనేజ్కి ఇద్దామంటే తీసుకుందామన్నా అన్నాడు. ఓకే రా డన్ అన్న. అప్పటికి కూడా మా డాడీకి ఇవ్వండి, మా తమ్ముడికి ఇవ్వండి అన్నా నేను. ఓకే వాళ్ళు 10 lakhs ఆర్ఫనేజ్కి ఇద్దామంటే నేను తీసుకున్నాను. ఇన్ కేస్ నేను ఆ 10 lakhs నేను ఆర్ఫనేజ్కి, నాకు వచ్చే 15 lakhs, ఆ 15 lakhs నేను పెట్టుకోవాలి అని అనుకునేది ఉంటే ముందే ఆ 10 lakhs తీసుకునేటోడ్ని. ఓకే ఏ రోజు నేను ఇలాంటి విషయాల్లో నా మీద తప్పు వస్తే మాత్రం డెఫినెట్లీ నేను క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా. డెఫినెట్లీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా సరే అది నేను అభిషేక్కి, అభిజిత్కి నేను రెస్పెక్ట్ ఇస్తా, గెలిచినందుకు నేను కంగ్రాచులేట్ చేస్తా. మా ఇద్దరి మధ్య ఏం లేదు, అనవసరంగా మీరు దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసేసి ఇచ్చేయకండి దయచేసి. అక్కడ ఏం లేదు, మెహబూబ్ గారు కూడా ఒక బ్రదర్లానే ట్రీట్ చేస్తాడు, అభిజిత్ కూడా ఒక బ్రదర్లానే ట్రీట్ చేస్తాడు మెహబూబ్ని. సో వాళ్ళ రిలేషన్ కూడా బాగానే ఉన్నది. ఇందాక నేను విన్నది ఏంటంటే TV9లో ఐ విల్ టేక్ యాక్షన్ సంథింగ్ ఏదో అన్నదని చెప్పేసి విన్నాను. బట్ అది మనోడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నిజంగా చెప్తున్నా, అది ఎందుకన్నాడు నాకు తెలియదు, నాకు తెలిసింది. బట్
నేను హ్యాపీగా ఉన్నాబ్బా, అభిజిత్ గెలిచినా అఖిల్ గెలిచినా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు దానికి. అసలు ఆ 25 lakhs అసలు దీనికి అసలు ఈ మిర్రర్ షాట్కి అసలు అసలు సంబంధమే లేదు. చిన్న లాజిక్, 20 lakhs ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలే బాయ్. ఇంకోటి, టాప్ 2లో ఉన్నప్పుడు లాస్ట్ సీజన్లో ఆఫర్ ఇచ్చిన వాళ్ళు టాప్ 3లో ఉన్నప్పుడు ఇస్తారని చెప్పేసి టాప్ 3లో ఉన్నప్పుడు కూడా ఇస్తారు అని చెప్పేసి మేము కలగంటామా? సరే, అట్లా అనుకుంటే టాప్ 2లో ఉన్నప్పుడే తీసుకోవాలి 25 lakhs అని చెప్పేసి అనుకున్నాం. టాప్ 3లో అని చెప్పేసి అసలు అసలు వచ్చిందా టాప్ 3లో పైసలు అనేటి మా మధ్య, నాకు అఖిల్ మధ్య డిస్కషన్ వచ్చిందా? ఏం రాలే, ఇక్కడ ఏం జరగలే. మీరు ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. ఇన్ కేస్ నేను ఫ్రాడ్ అని అనుకుంటే, స్కామ్ కానీ అలాంటివి అని అనుకుంటే మాత్రం నాకు నా కెరియర్లోనే నేను బాగుపడా. ఇది మాత్రం చెప్తాను, నథింగ్ స్కామ్. ఆ 25 lakhs అసలు స్కామే కాదు, నా కెరీర్ మీద ఇది ఒకటే చెప్తున్నాను నేను మీ అందరికీ, అభిజిత్ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను రియల్గా చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే మళ్ళీ నేను కుల్లం కుల్లా చెప్తాను, నాకేం భయం లేదు. నాకు నిజంగా చెప్తాను, నాకేం భయం లేదు. నన్ను ఎవరన్నా గలత్, నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎవరన్నా పాయింట్అవుట్ చేస్తే బరాబర్ నేను ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే అది వేరేలా వెళ్ళిపోతుంది. దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను 20 lakhs ఇచ్చినప్పుడు నేను పక్కన ఎందుకు పెట్టినా? నాకు సార్ మళ్ళీ 5 lakhs పెంచుతారా నాకేమన్నా తెలుసా? బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏం చెప్తారు అనేది కూడా మనకు తెలియదు భయ్. నిజంగా చెప్తున్నా, 5 lakhs పెంచితేనే 25 lakhs అని చెప్పి నేను బ్రీఫ్ కేస్ పట్టుకున్నా. నేను అఖిల్ టాప్ 2లో ఉంటాడు అండ్ నాకు డబ్బులు వస్తున్నాయి అండ్ 10 lakhs ఆర్ఫనేజ్కి వెళ్తుంది, ఇది అనుకొని నేను బయటకు ప్లస్ నేను గెలుస్తానా లేదా అని నాకు తెలియదు. లోపల ఉన్నప్పుడు అసలు బయట ఓట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఎలా ఉంటుంది, నాకు ఇంత బయటికి వచ్చి నేనే షాక్ అయినా. నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటున్నారు, ఎంటర్టైన్ చేశాను వాళ్ళని అని చెప్పేసి బయటికి వచ్చినాక తెలిసింది. నాకు లోపల ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా 50-50 ఛాన్సెస్ ఏమో అని చెప్పేసి అనుకున్నా నేను. అది నేను నాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఓట్స్ వృధా అవ్వద్దని చెప్పేసి వాళ్ళ తరపున నా తరపున నేను ఆర్ఫనేజ్కి ఇద్దామని అనుకున్నాను. అటు అటు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇటు మన ఏమంటారు, చిరు సార్ 10 lakhs మహబూబ్కి ఇచ్చారు అండ్ నాకు సార్ 10 lakhs ఆర్ఫనేజ్కి ఇచ్చారు. ప్లస్ నేను 10 ఇయర్స్ కష్టపడి నాకు ఇంతవరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. నాకు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మ్యారేజ్ చేశారు, మా డాడీ ఎంత కష్టపడ్డాడు వాళ్ళ మ్యారేజ్ చేయడానికి అండ్ నేను ఈ 10 ఇయర్స్ ఈ స్టేజ్ వరకు రావడానికి నేను ఎంత కష్టపడ్డాను. నేను అసలు 2 రోజుల నుంచి నాకు నిద్ర లేదు, నా ఐస్ చూస్తే మీకు అర్థమవుతా ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు మేకప్లు ఈ తొక్క తోటకూరలు అవసరం లేదు. నేను ఎట్లా మీ లెక్కనే ఉంటాను, నేను మీలాగానే నేను నార్మల్గా వచ్చిన ఇప్పుడు. ఓకే, సో నిజంగా చెప్తున్నా, నన్ను నమ్మండి భయ్. అభిజిత్ ఫ్యాన్స్ని అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నన్ను ఇష్ట నా ఫ్రెండ్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను. అంటే నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ నేను నా ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అని యూజ్ చేస్తాను ఎప్పటి నుంచి, నా ఫ్యాన్స్ కాదు, దే ఆర్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్కి కూడా ఒకటే చెప్తా, ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, నేను అసలు అది అసలు నాకు అసలు నేను అనుకుని కూడా అనుకోలే, అసలు అది ఏంటిదో కూడా తెలియదు. మేబు గారు చూపించేదాకా కూడా నాకు తెలియదు, అది అది పరిస్థితి. మేబు గారు మరి నేను మరి ముచ్చట్లు పెట్టుకోవాలి కదా. సో గిన్ని ఉన్నాయి, మీరు అందరూ ఆలోచించండి. ఏ రోజు మేము అసలు అలాంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ చేయలేమబ్బా, చిన్న లాజిక్ ఆలోచన. జడ్జ్మెంట్ ఎట్లా చేస్తాను, జడ్జ్మెంట్ చేయలేము మనము. ఈ టాప్ 3 అనేది ఎవరు మనం చెప్పలేము, టాప్ 3లో డబ్బులు ఆఫర్ చేస్తారని అసలు చెప్పలేము అది. సో ప్లీజ్ నమ్మండి అండ్ యా, ఇదంతా వదిలేయండి. నేను క్లారిటీ ఇచ్చేసిన, నాకు ఈ క్లారిటీ ఇవ్వబుద్దని నేను ఇచ్చేసిన, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ అందరు నన్ను నమ్మచ్చు. డెఫినెట్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మీ అందరికీ ఒక క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ, నాకు నిజంగా తెలీదు, ఐ స్వేర్ నాకు తెలీదు. ఓకే అండ్ చలో, ఇప్పుడు యువర్ తేజ మేబీ ఫస్ట్ వచ్చేవాడి మేమో, బట్ నీ డిసిషన్ కూడా గుడ్ డే. థ్యాంక్ యూ తేజ. ప్రగడ్ ప్రవళిక, హాయ్ సోహెల్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక. ఐ ఆమ్ గీతేష్ యురేకా, ఇస్మార్ట్ సోహెల్ ఫ్యాన్స్ క్లబ్, మిడిల్ క్లాస్ అబ్బాయి లానే అన్న మేము కూడా. వీ కెన్ అండర్స్టాండ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. మిస్టర్ సోహెల్ అన్న, హాయ్ ప్లీజ్ రిప్లై మీ. హాయ్. పూజిత మడ్డిరాల, హాయ్ సోహెల్ ఫ్యాన్ గర్ల్,
ఎవర్ మచ్చా లైట్ తీసుకో ట్రోలర్స్ని, వీఆర్ విత్ యూ, థ్యాంక్ యూ. బట్ ఏం లేదు, వాళ్ళని లైట్ తీసుకోవచ్చు కానీ మన తరపున మనం క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు అలాగే ఇంకా దాని మీద దాన్నే పట్టుకొని కూర్చున్నారంటే మనం ఏం చేయలేం. జీవితంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, పాజిటివ్ని దగ్గర తీసుకోవాలి, నెగిటివ్ను దూరం చేయాలి. టెన్షన్ పడకండి. నా కష్టం ఏందో నాకు తెలుసు, నేను ఎంత గేమ్ ఆడానో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నీ గేమ్ నేను ప్రాణం పెట్టి ఆడినా నేను గేమ్. సో ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పాను. నేను ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చిన నేను లోపల. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, థ్యాంక్ యూ. అఖి గారి చీ చపడి అర్థం కాలే. మామ్ కాల్స్ మీ కన్నయ్య, నీకు తెలియక వెళ్ళొచ్చావైనా నువ్వు తోపన్నా, థ్యాంక్ యూ. స్పెక్కి మాంక్, యూ ఆర్ రన్నర్ అప్, యు నో దాట్. అదే, నేను రన్నర్ అప్ అయితే నాకు అప్పుడు అవకాశం వచ్చేది కాదు కదా. నేను రన్నర్ అప్ అయితే నేను 25 lakhs నాకు వచ్చేది కాదు కదా. జస్ట్ థింక్. సోహెల్ ఆర్మీ, నువ్వు ఏంటో మాకు తెలుసు, నీ గేమ్ చాలా బాగుంటుంది, ఎంత కష్టమైనా చాలా బాగా ఆడుతావు. నీ సాక్రిఫైస్, నీ ఎమోషన్, నీ ఫ్రెండ్షిప్. ఆకాశ సముద్రాల బీబీలో లవ్ చేసావా అన్నా? లేదు లేదు, ఫ్రెండ్షిప్ చేసిన. పద్మా ఉపేందర్ ఓ షట్ కమ్ బ్రో, రిప్లై ఇవ్వరా ప్లీజ్. మోనల్ ఫోన్ నంబర్ ఇవ్వరా? నాకే తెలియదు. సాహో వంశీ అన్నా నువ్వు తోపన్నా, థ్యాంక్ యూ. రిజ్వానా, డోంట్ లిజన్ బ్యాడ్ కమెంట్స్. ఓకే, ఐ విల్ టేక్ ద బ్యాడ్ కమెంట్స్ అండ్ ఐ కెన్ రిప్లై దెమ్. ఓకే, రిజ్వానా టాక్స్ అండ్ అన్నా నువ్వు తోపు, థ్యాంక్ యూ. ఓకే, తగ్గేదే లేదు స్మార్ట్స్ వెల్ ఫ్యాన్, థ్యాంక్ యూ. లవ్ ఫర్ సోహెల్. సోహెల్ మీరు ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లీవ్ ఇట్ సోహెల్. ఓకే, వీ విల్ ఆల్వేస్ లవ్ యూ, థ్యాంక్ యూ. రిప్లై అన్నా శ్రీరామ్ సింగిల్ కింగ్, రిప్లై అన్నా ఎన్ని మెసేజ్ పెట్టినా ప్లీజ్ ఒక్కసారి నా నేమ్ చెప్పండి, అంత పిచ్చి ఎక్కుతుంది. ఏ శ్రీరామ్, మన్లైన్ హారెడ్డి, హాయ్ హాయ్. డోంట్ వరీ బ్రో, యూ డన్ ఏ రైట్ జాబ్, థ్యాంక్ యూ. శ్రీజా శ్రీపురం, థ్యాంక్ యూ. షైనాస్ ఫ్యాన్ ఆఫ్ సోహెల్, హేటర్స్ గోనా హేట్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే ఓకే. మరి అఖిల్ ఇంటికి వెళ్ళారా? లేదు, వెళ్ళలేదు, వెళ్తా. సయ్య సోహెల్ ఫ్యాన్ గర్ల్, ఎన్టీవీలో సూపర్ మాట్లాడావు సోహెల్, థ్యాంక్ యూ. రావణ్ నువ్వు తోపు బ్రో, థ్యాంక్ యూ. హరినీష్ సహర్, విఆర్ సోహెల్ లయన్స్ ఇచ్చి పడే అన్న, ట్రోల్ చేసే వాళ్ళకి నువ్వు అంటే ఏంటో మాకు తెలుసు, మహబూబ్ ఫ్రెండ్షిప్ ని మాత్రం వదలకు. గుల్లిపల్లి అలేఖ్యా, లేదు అజ్మీ షేక్, హాయ్ దిస్ ఇస్ అజ్మీ, ప్లీజ్ సేమ్ మై నేమ్ బ్రో, హాయ్ హాయ్. సోహెల్ ఆర్మీ నువ్వు జెన్యున్ పర్సన్, థ్యాంక్ యూ. ఏడు గణేష్ హాయ్, అనౌన్ డబ్బులకి ఆశపడినావు అంటే అంటే నేను డబ్బులు కాదు, నేను వెళ్ళిందే 50 lakhs గెలవనికి కదా, మరి పైసలు వద్దా, మరి ఏం చేయాలి, నా జేబులోకి వెళ్ళి ఇవ్వాలా, నేను ఉండొద్దా, నేను బయటికి వచ్చిన తర్వాత నేను తిండి తినొద్దా, నేను రూమ్ రెంట్లు కట్టుకోవద్దా, పైసలు వద్దా, డబ్బులకి ఆశపడ్డావు అంటే జీవితంలో కొంచెం ఆశలు ఉంటాయి కదా, మరి ఉంటుంది, మరి ఏం చేయాలి, లేవు పైసలు లేవు. వచ్చేలోపు ఇంకా అకౌంట్లో వాళ్ళు ఇప్పుడు పడితే ఏమో, వచ్చేలోపు అకౌంట్లో 15,000 or 18,000 ఏమో ఉన్నాయి, అయిపోయినాయి, అవి కూడా అయిపోతున్నాయి, అప్పిస్తావా కొంచెం, డబ్బులకి ఆశపడినావు, ఎవరది అనోన్, డబ్బులు ఇస్తావా? శివ దేవినేని, డోంట్ వరీ సోహెల్, హేటర్స్కి ఇచ్చి పడే అప్పుడు ట్రోలర్స్కి కథ వేరే ఉంటుంది. నాది కథ వేరే ఉండాలి, ఉంటుంది, ఒక టెన్షన్ కూడా కండి, అంతే. ఆన్సర్ ఇవ్వాలి, ఏం చేయలేము ఇక, ఎందుకంటే ఇక నా కష్టానికి వీళ్ళు విలువ ఇస్తలేరంటే, ఒక వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ లాగా నన్ను చూడట్లేదంటే ఇంకా నేను ఏం చేయలేను, ఇట్స్ ఓకే. హాయ్ లక్ష్మి, యువర్ కైండ్ హార్ట్, థ్యాంక్ యూ. శిరీష, ధను, సోహెల్ వదిలే నువ్వు తోపు, కథ వేరే ఉంటుంది,
కరిష్మా, నువ్వు మాట్లాడు బ్రో, ఆ టాపిక్ వద్దు. ఓకే సోహెల్, అరి పాపా యు ఆర్ నైస్. సుమలత, హలో అన్న, హాయ్ హాయ్. శ్రీలు, హాయ్ అన్నయ్య, హాయ్. హటన్ డైలాగ్ బ్రో. ఓకే, మటన్ మటన్ చికెన్, మటన్ 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 చికెన్ మటన్. ఏయ్ కుమ్ముడే, మీరు ఇప్పుడు కూడా కోపంగా మాట్లాడుతున్నారు, బీ పేషెంట్ సార్. ఓకే, అది కోపం కాదు, బాధ. ఇప్పుడు అది కూడా, ఇప్పుడు త్రీ ఫింగర్స్ ఉన్నాయి, అది యాక్చువల్లీ అది ఇట్లయింది, అది నేను అనుకోలేదు. అంటే అది ఏమైందంటే, టాప్ త్రీలో 25 lakhs ఆఫర్ వస్తుందని చెప్పేసి అది ఎక్కడ ఎవ్వరికి తెలియదు. లాస్ట్ సీజన్ ఇద్దరికి ఇట్లా మాట్లాడాలా, ఇట్లా మాట్లాడాలా నేను? కానీ నీ కమెంట్లు వస్తా అంటే లేదు భాయ్, మాట్లాడలేము. ఎందుకంటే నా కష్టానికి మీరందరు ప్రేమ అభిమానం సంపాదించుకున్నాను, బట్ మీ తరపున, మీ అందరి తరపున కూడా నేను డెఫినెట్లీ మీ అందరి తరపున, నా తరపున ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి. అది కోపం కాదు, ఎమోషన్. ఎమోషన్కి కోపానికి రెండు ఒకేలా ఉంటాయి. ఎమోషన్గా ఉన్నప్పుడు ఒక బాధ అనేది ఉంటుంది, ఆ బాధలో కూడా కొంచెం వాయిస్ రేజ్ ఉంటుంది మనకు. అది ఏం చేయలేము కదా నేను. చిన్నపిల్లల వీడియోస్, చిన్నపిల్లలు ఎవరన్నా మాట్లాడారు, అది ఛార్జింగ్ ఛార్జింగ్ ఇంట్లో అంటున్నారు. ఒక నిమిషం, ఓకే. చిన్నపిల్లలై వీడియోస్ పంపించారు నాకు, మొన్న చూసా. మరి అది ఎవరు పంపించారో చెప్పండి ఇక్కడ. ఎవరన్నా ఉంటే చిన్నపిల్లలు మటన్ మటన్ చికెన్ మటన్ అనడము కథ వేరే ఉంటుంది అనడము. హాయ్ అన్న, నాకు మీరే విన్నారు, థ్యాంక్ యూ. హరిణి, జెర్రీ గర్ల్, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. కింగ్ ఆఫ్ BB4, ఫ్రెండ్షిప్ కా కింగ్, థ్యాంక్ యూ. ఐఎమ్ ద ప్రిన్సెస్, సూపర్ మీరు, థ్యాంక్ యూ. పూజిత, పూజ అన్న, డోంట్ థింక్ ఆల్ వేస్ట్ వీడియోస్ బై, వీఆర్ ఆల్ విత్ యూ, థ్యాంక్ యూ. పరదేశీ సింహాద్రి, వి నో అబౌట్ యూ, డోంట్ థింక్ మోర్ అబౌట్ దాట్ అన్న. లోకం కాకులు అవి, ఆ లోకంలో కాకులు వాగుతుంటాయి, డోంట్ ఫీల్ అన్న, వీఆర్ దేర్ ఫర్ యూ. నో నో, వాళ్ళని కాకులు అది అనడం ఎందుకు వద్దు, వాళ్ళని ఏమనకండి, వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, దాన్ని నేను క్లియర్గా చెప్పిన, అది నా బాధ్యత. సో నేను ఒక్కసారి ఇప్పుడు చెప్పేసిన, ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పా. సో నేను క్లియర్గా చెప్పేసిన, కానీ ఇంతకంటే ఏం చెప్పా. అది చిన్న లాజిక్, ఎవరు అనుకోరు టాప్ త్రీలో క్యాష్ ఆఫర్ చేస్తారని ఎవరు అనుకోరు. లాస్ట్ సీజన్లో టాప్ టూలో ఆఫర్ చేసారు, ఈసారి టాప్ త్రీలో ఉంటాను క్యాష్ తీసుకో అని చెప్పేసి ఎవరు అన్నారు బేసికల్లీ. అది వాడు అన్నది క్యాష్ గెలుచుకుని రా అని చెప్పేసి పెట్టిండేమో, అంతే అన్నాడేమో, కానీ ఇంకేం లేదు అన్న. ఏదన్నా షోలో చేయండి, వి వాంట్ టు సీ యూ డైలీ. ఓకే, సాయి భావేష్, లీవ్ ఇట్ బ్రో. ఓకే, ప్లీజ్ యాడ్ టామ్, గణగల్ల, శశికళ. ఓకే, సాయి కీర్తన, యా బ్రో, మెహబూబ్ దిల్ సే మేరే భాయ్. సోహెల్ అండ్ చికెన్ మటన్ లిటిల్ స్టార్, సోహెల్ భయ్యా సూపర్ స్టార్. రౌడీ చేరన్ అన్న, సీజన్ 5 వస్తావా అన్న మళ్ళీ? ఓ స్టార్ మన అడగండి, అందరూ సీజన్ 5లో పంపమని, మళ్ళీ వస్తా అందరి కోసం. పావని, హాయ్ సోహెల్ అన్నయ్య, హాయ్. సయ్యద్ సోహెల్ రియాన్ ఫ్యాన్ గర్ల్, నువ్వు అవి అన్నీ పట్టించుకోకు సోహెల్, హేటర్స్ వెయిట్ ఫర్ ద ఛాన్స్, లెట్ హేటర్స్ హేట్, వీఆర్ దేర్ ఫర్ యూ, వీ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పూరి చింతాడ అన్న, హాయ్ హాయ్. సయ్యద్ సోహెల్ ఫ్యాన్ గర్ల్, మెహబూబ్ దిల్ సే హలో. సయ్యద్ సోహెల్ ఫ్యాన్ గర్ల్, హాయ్ హాయ్. ఇస్మార్ట్ సోహెల్, హాయ్. సాయి భావిష్, హలో హలో. షెహనాజ్, వీ నో ఆల్ అబౌట్ యూ భాయ్, థ్యాంక్ యూ. సోహెల్ రియాన్, BB4, లాట్స్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి షా వెలుగం, హాయ్ సోహెల్ అన్న, హాయ్ అమ్మ. పూనం, శ్రవంతి, హాయ్ అమ్మ, హాయ్. రాఘవర్ అన్న, హాయ్ హాయ్. పండు, హాయ్ హాయ్. ఎచ్ మనీషా పూజారి, హాయ్. కిషోర్, కిషోర్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ సోహెల్. బ్యాంక్ పింక్ షార్ట్, లీవ్ ఇట్ సోహెల్.
అమ్ము అమ్మూరు రెడ్డి, హాయ్ సయ్యద్ సైరా భాను, యువర్ సూపర్, థ్యాంక్ యూ ఇస్మాత్ సోహెల్, హాయ్ హాయ్ స్నేహ జానీ, యాడ్ అఖిల్, ఓకే ఇస్మాత్ సోహెల్, నా కమెంట్స్కి రిప్లై ఇవ్వండి ప్లీజ్, అనంతపూర్లో ఫ్యాన్స్ మీట్ పెట్టండి ప్లీజ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సోహెల్, లవ్ యూ సోహెల్, థ్యాంక్ యూ మెహబూబ్ దిల్ సే. మనం అందరం బాగానే ఉన్నాం, మనం మధ్య డిస్టర్బెన్స్ ఉన్నాయని రూమర్స్ ఎందుకో అర్థం కావటంలా. ఏ మనం మంచిగానే ఉన్నాము, అందరం మంచిగానే ఉన్నాము, అభిజిత్ కూడా బాగానే ఉన్నాడు, అఖిల్ బాగానే ఉన్నాడు, మెహబూబ్ బాగానే ఉన్నాడు, ఏందో ఏమో ఎందుకు అట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండిరా, మేము నిజంగా బాగున్నాము. నేను మెహబూబ్కి అన్నం తినిపిస్తుంటే అఖిల్ని దూరం చేసిన వారన్నారు, ఇక్కడ పొద్దున్నే అఖిల్ నేను మస్తు మాట్లాడుకున్నాము, ఆ రోజు అఖిల్కి కూడా తినిపించినాము, అఖిల్కి అఖిల్ని మోనాలు పిలిచింది ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయిండు, అప్పుడు మిగిలిన మెహబూబ్ గారు, సో మెహబూబ్ గారు నేను తింటున్నాము ఆ టైంలో వీడియో తీసి పెట్టారు కానీ దానికన్నా బిఫోర్ ముగ్గురు తీసి తినిపించుకునే పెట్టిర్రు ఆ వీడియో, ఎవరు పెట్టలేదు. మెహబూబ్ గారు నా రూమ్కి వచ్చిండు, నా రూమ్లో బిర్యానీ ఉన్నది, సో నా రూమ్కి మెహబూబ్ గారు వచ్చిండు కాబట్టి నేను తినిపించాను, నేను రమ్మన్నా, ఈవెన్ అఖిల్ని కూడా రమ్మన్నా, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అలా కమెంట్స్ పెట్టకండి, అఖిల్ని దూరం చేయలేదు, హీఈస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్, నాకు అన్న లాంటోడు, డెఫినెట్లీ మీరు అలా చేయకండి, మా ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా స్ట్రాంగ్ ఉంటుంది, సో ప్లీజ్ ఓకే. వి నో అబౌట్ యూ అన్న, వి లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ సీజన్ అంటే మిర్రర్ నుండి మాట్లాడడం కాబట్టి ఏదో హ్యాండ్ మూమెంట్ చూసి ఇలా అన్ని ట్రోల్ చేస్తున్నారు. లాస్ట్ రీజన్స్లో రీయూనియన్ అనేది డైరెక్ట్గా వెళ్ళి హౌస్ మేట్స్ని మీట్ అయ్యాడు కదా, అప్పుడు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, అంతే కదా మరి. స్మార్ట్ సోహెల్ అఖిల్ విన్ అవుతాడు అని అనుకున్నాడు ఏమో. ఓకే మరెల్లా నాగార్జున మనస, హాయ్ స్మార్ట్ సోహెల్ వారియర్స్, వెల్ సెట్ బై, టైట్ స్లాప్ ఫర్ ద హేటర్స్, థ్యాంక్ యూ. నో, ఇట్స్ నాట్ ఎ టైట్ స్లాప్, ప్లీజ్ డోంట్ యూజ్ దట్ వర్డ్. టైట్ స్లాప్ అనేది కాదు, వాళ్ళకి జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాళ్ళని కూడా నేను ఏం అనట్లేదు, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అది, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ని నేను అండర్స్టాండ్ చేసుకోండి. గిది గిది అయింది ఇరవై, అక్కడ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటారు, థర్డ్ పొజిషన్లో మనీ ఆఫర్ చేస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు 20 లక్షలు అని చెప్పి తర్వాత మళ్ళీ 5 లాక్స్ యాడ్ చేస్తారని ఎవ్వరు తెలియదు. ఇవన్నీ తెలవడానికి మేము గారు ఏమన్నా బిగ్ బాసా? కాదు కదా, కాదు, వదిలేయండి. మీ అందరికీ నేను రిప్లై, మీ అందరికీ క్లారిటీ ఇచ్చిన అభిజిత్ ఫాలోవర్స్, ఐ రెస్పెక్ట్ యూ గైస్. నేను ఎప్పటికీ నిజంగా చెప్తున్నా, నాకు మీతో ఏం లేదు, మీ అందరిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటిది ఏం లేదు, మీ అందరికీ చెప్తున్నా ప్లీజ్ ఒక రెస్పెక్ట్తో, ఎందుకంటే అభిజిత్ అదే రెస్పెక్ట్తోనే ఉంటాడు అందరితో, నేను కూడా అభిజిత్తో అదే రెస్పెక్ట్తోనే ఉంటాను. సో ఆ రెస్పెక్ట్తోని మీ అందరినీ ఒక బ్రదర్లా ట్రీట్ చేసి చెప్తున్నాను, నిజంగా నన్ను నమ్మండి, అందులో ఏం లేదు, నిజంగా చెప్తున్నా ఓకే. నువ్వు ఎక్స్ప్లెయిన్ అయినా డన్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వి నో యువర్ గోల్, థ్యాంక్ యూ. వి నో యూ, విఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సోహెల్, థ్యాంక్ యూ. బ్రో మీ గురించి నాకు తెలుసు బ్రో, యూఆర్ ప్యూర్ హార్టెడ్, డేంజర్ హౌస్ డెవెల్, డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ బ్రో, ఇట్స్ ఓకే. వి నో అన్న, వద్దు, వాళ్ళ గురించి అసలు పట్టించుకో సోహెల్, మేము ఉన్నాంగా, మేము చూసుకుంటాం. అండ్ యా ప్లీజ్, నా ఫాలోవర్స్కి అందరికి చెప్తున్నా, ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా, అదే లైట్ తీసుకోండి అక్కడ, ఇవ్వద్దు, నాకు ఇది నచ్చదు. ఫాలోవర్స్ అంటే నా ఇద్దరు కొట్టుకోవడము, అభిజిత్ని ఇష్టపడే వాళ్ళు కొట్టుకోవడం, నన్ను ఇష్టపడే వాళ్ళు కొట్టుకోవడం అంటే లైక్ కమెంట్స్లో అలా నువ్వంటి నువ్వు అలాంటివి వద్దు. మీరందరు కామ్గా ఉండండి, టెన్షన్ పడకండి. మీరు మన నేనేం చేస్తున్నాను, జస్ట్ స్ప్రెడ్ ద పాజిటివిటీ అండ్ స్ప్రెడ్ ద లవ్, అంతే, ఇంకేం లేదు. ఓకే టెన్షన్ పడకండి. ఓకే మెహబూబ్ గారిని యాడ్ చేయాలా ఇందులో? మెహబూబ్ గారు వస్తాడు, అడుగు మెహబూబ్ గారిని ఫోన్ చేయి తొందర. ఇందులో కొంతమంది మన గ్రూప్ లో ఉన్నాయి, కథ స్మార్ట్ సోయిల్ గ్రూప్, కథ వేరే ఉంటుంది, వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నాం. అదే అందరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, స్మార్ట్ సోహెల్, కథ వేరే ఉంటుంది, సోహెల్ లాయన్, సోహెల్ బీబీ 4, ఇలా సోహెల్ పేరు మీద ఉన్న ప్రతి పేజ్లు, ప్రతి ఐడీస్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. నా జీవితంలో నేను అనుకోలేదు, లోపలికి వెళ్ళేటప్పుడు నేను 0 పోయినా, వచ్చేటప్పుడు ఇంత ప్రేమ అభిమానం సంపాదించుకున్నాను, నా ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్
వద్దు, వాళ్ళ గురించి అసలు పట్టించుకో. ఓకే, ఎట్లా అడిగేస్తారు? ఒక్క నిమిషం, ఏంద్రా ఇట్లా మర్చిపోయినా నేను. నాకు నిద్ర లేదు. ఏంద్రా ఏది కథ? అరే నాకు ఒక బాధ ఏంటంటే, నువ్వు ఇంత సక్సెస్ఫుల్ అయ్యి ఇంత పేరు తెచ్చుకొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు బిగ్ బాస్ హౌస్ లో, ఎవ్వరు ఏ కంటెస్టెంట్ కూడా అంత డేర్ చేయలేదు, కానీ నువ్వు చేసావు, దాన్ని కూడా వేరే వేరే విధంగా తీసుకెళ్తున్నారు. బట్ అది కాదు అని మనం ఇప్పుడు మనం ఎంత చెప్పాలని ట్రై చేసినా మ్యాటర్ ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు 10 మంది మాట్లాడేటప్పుడు నువ్వు జస్ట్ చూడగలవు, వినగలవు. ఓకేనా? మనం మాట్లాడేది మనం ఆపగలం, కానీ 10 మంది అనుకునేది మనం ఆపలేము. అవును, ఇప్పుడు అక్కడ జరుగుతాం. నువ్వు ఆ రోజు మేము అడిగిన ఇన్స్టా ఫాలోవర్స్ ఏంది అని అడిగినాం కదా. అవును, అఖిల్ ఉన్నాడు ఇప్పుడు అఖిల్ లైవ్ లో లేడు కదా. ఇప్పుడు నేను నువ్వు అడిగావు ఫస్ట్, అడిగితే నీకు 300K రా అని చూపించా. అఖిల్ అడిగాడు నీకు 2.5 రా, 250 వరకు వచ్చింది అంటే అంతేనా అన్నాడు మనోడు. అన్నాడా లేదా? అన్నాడు. మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, వాడు ఇన్ కేసు అక్కడ ఒకవేళ అన్నా కూడా క్యాష్ గెలుచుకొని రా అన్న, క్యాష్ గెలుచుకొని వచ్చే రా అని చెప్పేసి కూడా అనొచ్చు కదా. ఇప్పుడు నేను వచ్చినప్పుడు అసలు క్యాష్ అనే థాట్ లో అసలు నేను లేను. నేను అక్కడ ఎండా 15-20 మినిట్స్ ఉన్నా, వెళ్ళిపో వెళ్ళిపో అంటూనే ఉన్నారు మన బిగ్ బాస్. ఇంకోటి నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు మా ఇంటికి వెళ్ళావా, మా ఇంటికి లేకపోతే వాళ్ళు మీ దగ్గరకు వచ్చావా, ఈ క్వశ్చన్ జరుగుతున్నాయి మన మధ్య. ఇంకోటి నేను మీ ముగ్గురు చెప్పా, మీ ముగ్గురు టాప్, మీ ముగ్గురుగా కనిపిస్తున్నారు. అబ్బాయిలు అయితే అరిపించేస్తున్నారు, అమ్మాయిలు వాళ్ళు ఓకే, ముగ్గురు తోపని చెప్పారు. సో ఇప్పుడు ఏమైందంటే, అక్కడ ఏ కన్వర్జేషన్ జరిగిందో ఆ క్లిప్పులు తీసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ కి సింక్ చేసేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి, బ్రదర్ ఇది బిగ్ బాస్ షో, ఇది స్టార్ మా, అంత పెద్ద ఛానల్, ఆ వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చారు, ఇంత సక్సెస్ ఇచ్చారు, మేము ఒక చిన్న ట్రిక్ ప్లే చేసాం, అది చే ప్లే చేసాం అంటే అంత మంది కోట్ల మంది మనం మేము మోసం చేయలేం కదా. చిన్న లాజిక్ నేను ఒక ఇందాక కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా. లాస్ట్ సీజన్ లో టాప్ 2 లో వచ్చింది 25-25. నువ్వు ఇట్లా టాప్ 3 లో అని చెప్పేసి ఇట్లా అన్నావంట. అరే చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇప్పుడు నేను నీ పొజిషన్ నేను ఎలా చెప్పగలను? ఒక్క నిమిషం, అసలు బిగ్ బాస్ ఏ టైంలో ఏమి ఇస్తారు అనేది అందరికి కన్ఫ్యూజ్. హౌస్ మేట్స్ కి వాళ్ళ వీళ్ళకి అందరు కన్ఫ్యూజ్. నేను బిగ్ బాస్ అయితే 10 వారం నేను ఎందుకు వస్తా? అదే కదా కొంచెం. ఇప్పుడు నేను 3rd పొజిషన్ అని నీకు చెప్పానంటే, అభి ఎక్సలెంట్ ఉంది బయట. నేను వచ్చిన టైంలో అభిది నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు 2nd ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఆ అభికి నెక్స్ట్ లెవెల్ రేస్ ఉంది. ఓకేనా? నేను నీకు చెప్పేవాడిని అయితే ఒకవేళ నేను 2 అని చెప్తా అంతే కదా. నువ్వు 3 అని ఎందుకు చెప్తా? నేను ఎలా చెప్పగలను నువ్వు 3? అరే ఇద్దరు వెళ్ళిపోతారు. కిందికి రావాలి, ఒకడు అలిగిండు, నువ్వు రిప్లై ఇస్తలేవు అన్న అని అడిగి అలిగినరా. ఓకేనా? యూ నాట్ గివింగ్ మాధవి. ఓకే రిప్లై ఇచ్చిన, సారీ. నా చెప్పు ఇప్పుడు. మేమందరం మనం ఒకసారి నాకు ఒక ప్రామిస్ చే. మనం ఏంటంటే ప్రశాంతంగా నువ్వు నేను ఒకసారి లైవ్ కు వచ్చి మన అందరి ఫాలోవర్స్ తో మాట్లాడాలి. కొంతమందిని మనం యాడ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మనతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకైతే నువ్వు ఈ ప్రామిస్ చేయి. ఇప్పుడు కాకపోయినా ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు కలిసి మన ఇద్దరు లైవ్ వచ్చి కొంతమందిని యాడ్ చేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాలి.
చెప్పు. అభిజిత్ ఫాలోవర్స్ అందరికి చెప్తున్నాను, ఐ రెస్పెక్ట్ యు గైస్, నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు కదా, నా ఫ్రెండ్షిప్ మీద చెప్తున్నా. మేము నేను మాత్రం ఆ టాప్ త్రీ క్యాష్ అని మాత్రం నేను అసలు అనుకోలేదు. ఆడు వీడు కూడా అసలు అలా అని చెప్పేసి చూపించలేదు. అసలు బిగ్ బాస్ కి తప్ప అసలు మాకు తెలియని కూడా తెలియదు అది. సో మీరు అనవసరంగా దాన్ని వైరల్ చేసి ఏదో తప్పుగా అనుకోకండి. దానివల్ల ఏం కాదు బేసికలీ, ఒక నిమిషం, దానివల్ల బేసికలీ ఏం కాదు, కానీ క్లారిటీ ఇవ్వాలి. ఆ ఇవ్వడం నా బాధ్యత. నా తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే డెఫినెట్లీ సోయల్ గారు ఆన్సర్ ఇచ్చే తీరుతాడు, అంతే. ఇంకేం లేదు, ఇంతకంటే ఏం చెప్పా నేను. అది అరే సోయల్ నీకు ఒకటి చెప్తారా, నువ్వు చాలా 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 జెన్యున్ ఫెలో రా, ఇదైతే పక్క. ఏంటంటే నువ్వు డబ్బుల కోసం, నీకు మనీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకవేళ ఎవరు రాకపోతే నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి, నా సినిమా నేను తీసుకోవాలి, ఇలాంటి నీకు చాలా బర్డెన్స్ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీ చెల్లి పెళ్లి ఈ మంతే ఉంది, ఇన్ని ఉన్నప్పుడు నీకు అక్కడ తీసుకున్న డెసిజన్ నీ పర్సనల్ లైఫ్ గురించి, అది ఏదో డబ్బులు గెలవాలనో ఇవన్నీ కాదు. నీ ముందు 10 లక్షలు పెట్టినా నువ్వు తీసుకోలా, 20 లక్షలు పెట్టినా తీసుకోలా, 25 లక్షలు నువ్వు తీసుకుంటా అన్నప్పుడు కూడా మీ ఫాదర్ తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా నువ్వు డౌట్ఫుల్ ఉన్నావు. మీ తమ్ముడు ఎప్పుడైతే 10 లక్షలు మనం డొనేషన్ కి ఇద్దాం అన్నప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం తీసుకోవచ్చు అని, అప్పుడే తీసుకున్నావు. సో నెక్స్ట్ లెవెల్ మచ్చా, నెక్స్ట్ నువ్వు యాజ్ ఎ పర్సన్ నేను చెప్తున్నాను కదా, యాజ్ ఎ పర్సన్ యు ఆర్ ఎ జెమ్ ఆఫ్ ఎ హార్ట్. నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు సూపర్ మచ్చా. ఎందుకంటే అరే అరే నీ గురించి నాకు తెలియదు, నువ్వు ఎందుకు భయపడతావు. నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇదిగో ఇలా లైవ్ కి వచ్చావు అంటేనే అదే నెక్స్ట్ లెవెల్, ఓకేనా. నువ్వు భయపడవు నాకు తెలుసు. నేనేమంటున్నా అంటే యాజ్ ఎ నీ కెరియర్ పరంగా నేను చెప్తున్నా, కెరియర్ పరంగా నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. నెక్స్ట్ లెవెల్ అంటే నీతో ఇంటరాక్ట్ అవడానికి వెయిట్ చేస్తున్నారు, నువ్వు వాళ్ళందరితో మంచిగా మాట్లాడు. ఈ టాపిక్ గురించి అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్. మీ అందరు మమ్మల్ని సపోర్ట్ చేసి 10 వీక్స్ నన్ను పెట్టారు, సోహెల్ ని టాప్ త్రీ లో పెట్టి వాడి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఇచ్చారు. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్, యువర్స్ మహబూబ్ దిల్ సై, బై బై. సో పావని హలో, మీరు బిగ్ బాస్ లో మాట్లాడారు కదా, నాతో మాట్లాడండి సోహెల్. ఓకే నెగిటివ్ ఎందుకు బాయ్, ఓకే అందరు ప్రేమ, మనం ప్రేమ 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 పంచుకుందాం, చల్ అందరం మాట్లాడుకుందాం మంచిగా హ్యాపీగా. ఫుల్ టైర్డ్ ఉన్నా తెలుసా, 2 రోజుల నుంచి నిద్ర లేదు, ఇగో ఫేస్ చూసి అర్థమవుతుంది అనుకుంటా. నిద్ర లేదు నాకు, అసలు నిద్ర వరకలేదు. ఒక హ్యాపీనెస్ తో యు బోత్ ఆర్ జస్ట్ రాక్ స్టార్స్, థ్యాంక్ యూ. యు బోత్ ఆర్ జస్ట్ రాక్ స్టార్స్, థ్యాంక్ యూ. సో క్యూట్ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మై ఫేవరెట్ స్టార్ సోహెల్ ఫ్యాన్, హాహా, థ్యాంక్ యూ. స్మార్ట్ సోహెల్ ఫ్యాన్, యు బోత్ ఆర్ జస్ట్ రాక్ స్టార్స్, థ్యాంక్ యూ. సోహెల్ ఫ్యాన్ ఇక్కడ, సోహెల్ లైవ్ ని పోస్ట్ చేయు నీ ప్రొఫైల్. గల్తీ కరే తో డర్నా, బట్ ఆప్ తో సచ్చే దిల్ కే ఇన్సాన్ హో భయ్యా, థ్యాంక్ యూ. నీడ్ మీటప్ భాయ్, ఓకే సోహెల్ ఆర్మియా. దివ్యా బేచన్ హర్యానాని యాడ్ చేయి ప్లీజ్ బ్రో. ఓకే ఓకే, రేపు మెల్లగా హర్యానాతో చేద్దాం మనం ఇంటరాక్ట్. షికారా హాయ్ సోహెల్, సాయి వెంకట్. హర్యానాని యాడ్ చేద్దాం అంటే భయం ఏమవుతుంది అంటే ఎలిమినేట్ చేస్తుందేమో అని భయం అవుతుంది నాకు, అది మళ్ళీ ఎలిమినేట్ చేస్తే మళ్ళీ నేనే ఉరకాలి అది. హలో ఎలా ఉన్నారు బ్రో? యా బాగున్నా, చాలా బాగున్నా. అండ్
we started, so he helping hands and helping one child for education, it may increase hope. Hey, ఇదేంటి దీని గురించి చెప్పండి. We started so he helping hands, sir. Helping one child. ఎవరిని ఎవరిని హెల్ప్ చేస్తున్నారు చెప్పండి. మన దగ్గర ఉన్న డీటెయిల్స్ వచ్చినాయి ఎవరి ఎంతసేపు రిప్లై ఇస్తలేరన్నా ఏది ఇదే కదా వన్ చైల్డ్ ని హెల్ప్ చేస్తున్నారు. ఓకే చాలా హెల్ప్ చేద్దాం. హలో అన్న ఒక మెసేజ్ పడేయండి అన్న. చిచి అలా అనకు. శిరీష ముదిరాజ్ హాయ్. ఎంతసేపుకి రిప్లై ఇస్తలేరన్నా. శివాని శివాని ఇక్కడ కమెంట్స్ అన్ని చూస్తున్నాను కదా, చాలా వస్తున్నాయి కదా, చూసుకుంటూ మళ్ళీ వస్తున్నా. ప్రణయ్ మబ్బు కమ్ టు గోదావరి కానీ ప్లీజ్ రిప్లై. ఓకే షూర్. సోహెల్ ఫ్యాన్ అన్నమాట, వైరల్ హగ్స్. థ్యాంక్ యూ సోహెల్ గర్ల్ క్రేజ్. వీ విల్ మిస్ యూ టామ్ అండ్ జెర్రీ ఫైవ్. థ్యాంక్ యూ లవ్ ఫర్ సోహెల్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ ఫ్యాన్ గర్ల్ ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ సోహు. ఓకే కథ వేరుంటుంది. సోహెల్ లయన్స్ ఓకే ఈ స్మార్ట్. సోహెల్ వారియర్స్. సోహెల్ సంపద్ ఫ్యాన్ అడ్డా. థ్యాంక్ యూ సో మచ్. అవును బాయ్ వేరే వేరే వెరీ ఫుల్ ఐ నౌ. సోహెల్ లోకేష్ రాయల్ ని బిగ్ ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ వాసు చౌదరి. యూఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ బెంగళూరు. థ్యాంక్ యూ శ్రీ నేహ. యాటిట్యూడ్ ఏంజెల్ నా మెసేజ్ చూడు సో. ఓకే వాసు చౌదరి. యూఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ లోకేష్ రాయల్ ని బిగ్ ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ మీలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే చాలు నా లైఫ్లో. థ్యాంక్ యూ స్మార్ట్ సోహెల్ ఫ్యాన్ and love for Sohel. okay Sabil Sayyad Sohel. hi Sohel anna, nenu meeku pedda fan. thank you. Tappu lenappudu point out chesthe katha vere untadi. thank you. okay Anonymous Papini then needin. hi cheppandi please. hi hi yeah. ఇప్పుడు కాదు ఏ పనిలో ఉన్నది, బట్ మీతో మాట్లాడడానికి వచ్చిన నేను. అందరితో మాట్లాడుతున్నా అదే చాలు నాకు. సబీల్ హాయ్ వచ్చాడు. ఓకే ప్రియాస్ హార్ట్ సోహెల్ బేబీ ప్లీజ్ రిప్లై. ఓకే హాయ్ హాయ్ సార్ సోహెల్ గారు. శ్రీశాలు హాయ్. ఇస్మార్ట్ సయ్యద్ అఫీషియల్ హాయ్. అసలు ఎస్కే హాయ్ సోహెల్ రిప్లై ఇస్తావా? ఇవ్వవా? ఇస్తున్నా కదా ప్రసన్న. నాకు రిప్లై ఇస్తలే సోహెల్ గారు. చాలా వస్తున్నాయి మెసేజెస్, అందుకే అభిమానించే స్థాయి నుండి ఆరాధించే స్థాయికి ఎదిగా ఒకరి గొప్పగా చెప్తే వచ్చిన కీర్తి కాదు. ఎవడో ఏదో వాగితే ట్యాగ్డ్ స్టే వాగితే అంతకన్నా కాదు. ఓకే నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది సోహెల్. థ్యాంక్ యూ ప్రియాస్ హార్స్. థ్యాంక్ యూ మేబు ది సోహెల్ బాయ్ డాన్స్ కరో బాయ్. ఓకే సరే మా ఫ్యాన్స్ కోసం ఒక స్టెప్ వేస్తాయి పట్టుకో. మటన్ మటన్ చికెన్ మటన్ వేద్దాం. ఓకే యా అదే నా ఫ్రెండ్స్ అందరి కోసం ఒక స్టెప్ వేసేస్తా. ఇట్లా పట్టరా
అరే చికెన్ మటన్ వచ్చిందా, దవాకే తిందా. మటన్ మటన్ చికెన్ మటన్ 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 చికెన్ మటన్ 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 కట్ట వేరుంటది అమ్మ జీవితం తిక్కలేతాని బరాబర్ చెప్తాం ఆన్సర్స్. మరి ఆన్సర్ ఇవ్వకపోతే ఇది జరిగిపోతుంది, మన తప్పేం లేదు. ఇది ఇది రాదా, ఏమో రా, మరి చైనా ఫోన్ మన గరీబుల చార్జర్ కదా, అదే అలవాటు అయిపోయింది ఐఫోన్ కంటే. ఐఫోన్ ఇవో నా ఫోన్, ఇవో వివో ఫోను అది. సో ఇలా ఐఫోన్ ఐఫోన్ తీసుకొని చేస్తున్నా అంటే కథ వేరే ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. నేనే యూజ్ చేస్తాను అకౌంట్, టెన్షన్ పడకండి, నేనే యూజ్ చేస్తా. అండ్ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ విషెస్. అండ్ నన్ను ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు, నన్ను ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు అండ్ ఓట్లు వేశారు, నాకు ఇంత ప్రేమ అభిమానం అవన్నీ ఇచ్చారు. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, నేను ఒక్కటే చేస్తాను మీ అందరి కోసం. ఒక మంచి సినిమా తీసి హిట్ కొట్టి మీ అందరూ గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తా. సో మీరు అందరు టెన్షన్ పడకండి, మీ అందరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. ఓకేనా, ఏం టెన్షన్ పడకండి. లవ్ యూ ఆల్, సీ యూ గైస్, టేక్ కేర్. అండ్ అండ్ యా గైస్, వద్దు ఎవ్వరు ఏమన్నా కూడా ఈ అభిజిత్ ఫాలోవర్స్తో, అభిజిత్ ఇష్టపడే వాళ్ళతో, అభిజిత్ ఫ్రెండ్స్తో కానీ ఇవన్నీ ఏమనకండి. మనం సెలబ్రేట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. ఇప్పటి నుంచి అయిపోయింది, నేను క్లియర్ చేద్దాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.